నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాడిషన్ హోటల్ డ్రగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఓ బీజేపీ నేత కుమారుడు మంజీరా మాల్ ఓనర్ వివేకానంద పట్టుబట్టారు. వీరితో పాటు డ్రగ్ పెడ్లర్ అబ్బాస్తో సహా 10 మంది వీఐపీలపై కేసులు నమోదు చేశారు. వీరిలో 2 అమ్మాయిలు ఉన్నారు. ఇందులో తెలుగు హీరోయిన్ సోదరి పేరు వినిపించింది. తెలుగు హీరోయిన్ యూట్యూబర్ కుషిత కల్లపు సోదరి లిషి గణేష్పై కేసు నమోదైంది. తాజాగా పెడ్లర్ అబ్బాస్ను నార్కోటిక్ పోలీసులు విచారించగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లముడి పేరును వెల్లడించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ పార్టీ జరిగే సమయంలో వివేకానందతో క్రిష్ ఉన్నట్లు తెలుస్తోంది. మంజీరా మాల్ ఓనర్ గజ్జల వివేకానంద్కు క్రిష్ స్నేహితుడు. వివేకానంద నిర్వహిస్తున్న పార్టీలకు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో క్రిష్ జాగర్లమూడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని ఎఫ్ఐఆర్లో 8వ నిందితుడిగా చేర్చారు. అతడి నుండి స్టేట్మెంట్ తీసుకున్నారు. తమ స్నేహితులు పిలవడం వల్లే పార్టీకి వెళ్లానని, డ్రైవర్ రాగానే అక్కడి నుండి వెళ్లిపోయినట్లు క్రిష్ తెలిపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ పేరు కూడా తెరపైకి రావడంతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం మొదలైంది. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు పొందిన క్రిష్ ప్రస్తుతం అనుష్కతో మరో మూవీ చేయబోతున్నట్లు సమాచారం. విభిన్నమైన కథలను తెరకెక్కించడంతో మంచి దర్శకుడిగా పేరుగాంచాడు క్రిష్ జాగర్లముడి. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచే, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లుకు దర్శకత్వం వహిస్తున్నాడు. వివిధ కారణాల వల్ల ఈ మూవీ ఆలస్యమవుతూ ఉండడంతో అనుష్కతో ప్రాజెక్టు మొదలు పెట్టాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీపై అఫీషియల్గా అనౌన్స్ వెలువడాల్సి ఉంది. ఇంతలో ఇలా ఆయన పేరు వినిపిస్తోంది.